नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस नरसंपेट गौड़ संघ क्यार आविष्क राज्य अतीत अभिवृद्धि चंदर आकांक्ष भयंसार पशु वैद्यशाल निर्माण पन प्रारंभ इन निधु मंजूर विजयनगर में ओमिक्रॉन पै अवगा सदस्य उचित मंपणी पल संस्थल मेदक जिला रामायणपेट में वैक्सीन प्रक्रिया वेगवंत अर्हुलैन वारु बूस्टर डोस वेसुकोवालन्न आरोग्य सिब्बंदी వివరాలకు వెళ్తే వరంగల్ ఏనుమమల వ్యాపార మార్కెట్లో మిర్చి రైతులు కన్నెర చేశారు ఆరు గాలం శ్రమించిన పంటను వ్యాపారులు దోపిడీ చేస్తుండడంతో తిరుగుబావుట ఎగరవేశారు భారీగా ధర తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన బాట పట్టారు తేజారకం మిర్చికి క్వింటాకు ధర 17200 పలకగా వ్యాపారులు మార్కెట్లో ధర 14000 మాత్రమే నిర్ణయించింది మిర్చి కొనుగోళ్లు జరుపుతున్నారని రైతులు ఆగ్రహ వ్యక్తం చేశారు మిర్చి యాడ్ కార్యాలయాన్ని ముట్టడించి ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాన గేట్ ముందు రైతులు ధర్నా చేపట్టారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు రైతులతో మాట్లాడి ఆందోళన విరమించే ప్రయత్నం చేస్తున్నారు అయితే రైతులు మాత్రం ఆందోళన విరమించే ప్రసక్తి లేదని మొండికేశారు ఈ నేపథ్యంలో తోకం కాంటాలతో పాటు డిసిఎం అద్దాలు ధ్వంసమయ్యాయి తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆపలేదంటూ ఏనిమామల వ్యాపార మార్కెట్ ప్రధాన గేట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట సర్వే చేసి నష్టపరిహారం అందించాలని మా జెమ్మిలి నాగేశ్వరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనేరు పట్టణంలో నీలకంఠేశ్వర దేవాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏడి జమ్మన్నకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు देवस्था मेवड़ तिरुपति देवड़ दादयात्री एंतमंदी चल सिग्गु लेकिन प्रभुत्वं राजन्न राज्य रैतु राज्यं मंची पनन्ने रैतुलकु आरोप चेसिंदा इन रकालुगा दानं चेशारु वाळ्ळ पोलालनु इच्चारु वाळ्ळ आस्तुलनु इच्चारु अक्कड रैतुल्नि मोसं चेस्ते मरि इक्कड ना तंत्र दीवी मोहन रेड्डी गारु రవీంద్ర ప్రాజెక్ట్ వైసీపీ నేతలను పరిపాలన చేత కావడం లేదని అందుకే తమ పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు మంత్రి కొడాలి నాని ఇటీవలే చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు ఆయన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని ఆయన విమర్శించారు తిట్టి ప్రజల మైండ్ సెట్ ని దారి మళ్లించడానికి ఒక పథకం ప్రకారం చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేల్తున్నారు దాంట్లో ముఖ్య పాత్ర కొడాలి నాని గారు గుడివాడ మంత్రివర్యులు
ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఫస్ట్ గారానాలి మంత్రి గారు కాబట్టి అయితే ఆయన భాష చూస్తే మా వాళ్ళు ఇవాళ అందరూ ఏమంటున్నారంటే ఇక ఆయన భాషలోనే మాట్లాడాలండి మనం గారు గీరు అన్నం కూడా కరెక్ట్ కాదు ఆయన్ని ఆయన భాషలోనే గౌరవించమే మా వాళ్ళందరూ కూడా అన్నమే కాకుండా చంద్రబాబు గారి అభిమానులు కూడా ఊరుకోట్లా నిజంగా చెప్తున్నాం మేము అరే కొడాలి నాని ఏంటి అసలు నీ భాష ఏంటి నువ్వేంటి పెద్ద రౌడీలాగా ఏంటి గడ్డం మేసాలు పెంచి కానీ రౌడీయా మీ తాత చల్లపల్లి జమీందారులాగా మిగతా వాళ్ళకి ఏం లేనట్టు నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి తిట్టి ప్రజల మైండ్ సెట్ని దారి మళ్లించడానికి ఒక పథకం ప్రకారం చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేల్తున్నారు దాంట్లో వరంగల్ జిల్లా నరసంపేటలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు గౌడులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ఉండి అభివృద్ధి చెందాలని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంప రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ గౌరవ అధ్యక్షులు గొడిసాల సదానందం గౌడ్ ప్రధాన కార్యదర్శి దొంతి సంతోష్ గౌడ్ గౌరవ సలహాదారులు రామగోని సుధాకర్ పాల్గొన్నారు గౌడ జట్ల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా కార్యదర్శి అధ్యక్షుల వారు మరియు అందరిగా పేరు పేరున మన కోసంగ బాధ్యులు కార్యదర్శులు గౌరవ సభ్యులు అందరు కూడా పేరు పేరున ఉద్యోగ వందనాలు ఫస్ట్ మన మోగుదెబ్బ తరఫున మరే ఈరోజు ఇట్లాంటి మంచి కార్యక్రమం నిర్వహించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మొన్నటి మిస్టేక్ అనేది రాకపోవడం వల్ల రాలేకపోయినా అంటే అన్ని సంఘాలు కూడా మన ఐక్యతలో ఉన్నది మరి ఏ సంఘంలో లేనటువంటి సంఘాలు మనకు అందరికీ ఉన్నాయి మరి ప్రతి ఒక్క కులం చూసుకున్నప్పుడు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కులం ఒకటే సంఘం ఉండదు రాష్ట్ర కమిటీ పరిస్థితుల మరి జాతీయ లెవెల్లో కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ ఒకటే సంఘం ఉండదు అన్ని కులాలకు మన సంఘానికి మాత్రమే దురదృష్టం కొద్దీ అందరి నాయకులు లెక్క చాలా సంఘాలు ఉన్నాయి కనుక మనందరం కూడా ఆ సంఘాలను ఒక ఐక్య వేదిక రూపంగా ఏర్పరచుకొని తద్వారా మనందరం కలిసికట్టుగా ఒక పోరాట స్ఫూర్తి తీసుకుపోతేనే మరి ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా కూడా సాధించుకున్న పరంగా ఉంటుంది మరి గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీనన్న గారు మరి పైన ఉన్నారు మరి ఆయన కానీ ఇంకా మనకు ఉన్నటువంటి నర్సాగౌడ్ గారు కానీ మనకు ఉన్నటువంటి ఇంకా నాయకులు విజయ్ కుమార్ కానీ ఇంకా ఆయన మన ఆయలంకన్నా కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏ వేదికలో ఉన్న వాళ్ళని కూడా మనందరం కూడా కలిసికట్టుగా మనం ఒక వేదిక ఏర్పరచుకొని దాని ద్వారా మనం మన సమస్యలు మనకు వచ్చేటువంటి బాధలు మన తాళను మన ఇక్కడ కొట్టేసి నాటగలగ వాడు కూడా మనం నిర్మల్ జిల్లా బాయమస పట్టణంలో కిసాన్ గల్లీలో పశు వైద్యశాల నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు మోగ జీవులకి మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ఎల్లప్పుడూ పశు వైద్యులు సిబ్బంది ముందుండాలని ఆయన కోరారు రాష్ట్రంలో నూతనంగా 15 వైద్యశాల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా దానిలో జిల్లాకి 4 పశు వైద్యశాల భవనాలు అనుమతి పొందడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే నూతన భవన నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరయ్యాయని వివరించారు ఆయన మేకలు గొర్రెలకి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగిందని పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ వైస్ చైర్మన్ ఆసిఫ్ బయమస మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఎనిమల్స్ పశువులు బాగున్నాయి పశు సంపద బర్రెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ బాగున్నాయి మరి వ్యాధులు రావటం వల్ల సరిపోతున్నాయి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కావాలని చెప్పి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కలవడం జరిగింది వారు వెంటనే రిపోర్ట్ కాల్ కూడా చేసి వైద్య పరిస్థితి తెలుసుకొని మరి ఇక్కడ బిల్డింగ్ చాలా అవసరమని భావించి 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు కేంద్రం కూడా అయిపోయింది ఈరోజు మరి అందరి సమక్షంలో ప్రజాప్రతినిధులు రైతుల సమక్షంలో ఇక్కడ కిసాన్ గల్లీలో భవన నిర్మాణం కొరకు భూమి పూజ శంకుస్థాపన చేయబడింది మరి ఆ గుత్తదారు కూడా చెప్పడం జరిగింది తొందరగా లేట్ చేయకుండా ఈరోజు పని స్టార్ట్ చేయండి విత్ ఇన్ 3 మంత్స్లో పొజిషన్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది దీని సందర్భంగా ఇక్కడ రైతులు కూడా వచ్చారు మరి వారు రైతులకు సమావేశం చేసుకోవడానికి డాక్టర్ సూచనలు వినడానికి చిన్న వాలంటీర్గా కట్టండి అని వాళ్ళు డిపెండ్ చేశారు తప్పకుండా అది కూడా పరిశీలిస్తామని చెప్పి పాటిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి చేసుకోవడం అనేది జరిగింది ఈ సందర్భంగా అంటే ఇదొక్కటే కాకుండా జిల్లాలో
ఇంకా మూడు పశువైద్యశాలలకు కూడా నిధులు మంజూరయ్యాయి. అవేంటంటే ఒకటి ఏరియా వెటనరీ హాస్పిటల్ నిర్మల్, అది 31 లక్ష. తర్వాత ఏరియా వెటనరీ హాస్పిటల్ ఖానాపూర్, దానికి ఒక 31 లక్ష. ఇంకొకటి సబ్ సెంటర్ సత్యనపల్లి, దానికి ఒక 16 లక్షలు. ఈ రకంగా ఈ నాలుగు బిల్డింగ్స్కి 1 కోటి 4 లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి, కాంట్రాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారు. ఈరోజు ఈ నాలుగిట్లో మొదటగా మన బైన్సాలో ఈ భవన నిర్మాణానికి వాళ్ళు చెప్తుంది, కాంట్రాక్టర్స్ చెప్తుంది ఏంటంటే 3 మంత్స్లో పూర్తి చేస్తామనేది ప్రామిస్ చేస్తున్నారు. దీనికి గాను ఆల్రెడీ 2 రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి మెనూ ఛార్జీల పెంపుదల చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మండల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ధనలక్ష్మి, నీలవేణి, సన్యాసమ్మ, ఉమాదేవి, తులసమ్మ, ఈశ్వరమ్మ, లలిత, సత్యవతి, లక్ష్మి పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మధ్యాహ్న భోజన పథకం బడ్జెట్ కేటాయింపు పెంచాలి, జగనన్న గోరుముద్ద మెనూకు మెనూ సార్జీలు పెంచాలి, జగనన్న గోరుముద్ద మెనూ సార్జీలు పెంచాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వేతనాలు ప్రతి నెల 5వ తారీఖులోపు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మధ్యాహ్న భోజన పథకం బడ్జెట్ కేటాయింపు పెంచాలి, జగనన్న గోరుముద్ద మెనూకు మెనూ సార్జీలు పెంచాలి, జగనన్న గోరుముద్ద మెనూ సార్జీలు పెంచాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు వేతనాలు ప్రతి నెల 5వ తారీఖులోపు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అన్ని స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మధ్యాహ్న భోజన పథకం బడ్జెట్ కేటాయింపు పెంచాలి, జగనన్న గోరుముద్ద మెనూకు మెనూ. విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలతో జిల్లాలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఒమిక్రాన్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అనేక ప్రదేశాలలో కరోనాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అనంతరం ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు, హ్యూమన్ రైట్స్ సభ్యులు, పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం టౌన్ రాజీవ్నగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విజయనగరం కోకర్ణ తలాడ దీప్తి మాట్లాడుతూ బాలికల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. బాలికల చదువు భవితకు వెలుగునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు పైలి శ్రీనివాస్, బొబ్బది వినోద్ కుమార్, చెన్న శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకంటూ కొన్ని ఫ్రీడమ్ అనేది ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం ఏంటి జనవరి 24 అనగానే
జాతీయ బాలికల దినోత్సవం. బాలికలు అంటే ఎవరు? ఆడపిల్లలు. ఆడపిల్లలు అందరూ కూడాను స్వేచ్ఛాహంతతో స్వేచ్ఛా మనకి ఇంటికి చేయడం యూనిఫర్ యాక్షన్ కానీ పిల్లల కోసం వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చైల్డ్ రైట్స్ లోని జిల్లా కోకానగర్గా వచ్చేస్తాం. పిల్లలకి ఎటువంటి హక్కులకు భంగం కలగకుండా పిల్లలందరూ కూడా సమాజంలోని ఉన్నత స్థాయికి ఎదగాలని, వీళ్ళ హక్కులు మీరు కాపాడుకోవాలని అనే ముఖ్య నినాదంతో మేము అనేది పనిచేస్తున్నాము. మెయిన్ బాలికలు అనగానే ఎవరంటే ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఇప్పుడున్న సమాజంలోని వీళ్ళకి ఏవంటివి తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర టిఆర్ఎస్ కేవీ కార్మిక నాయకుడు రవి సింగ్ ఆవిష్కరించారు. స్థానిక వార్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మీడియా రంగంలో ముందడుగు వేస్తున్న తరుణంలో ప్రేక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, సంతోష్ గౌడ్, రవికుమార్, లక్ష్మారెడ్డి, దేవేందర్ సింగ్, రిపోర్టర్ రాజురెడ్డి పాల్గొన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం గోకివాడ పంచాయతీలో లోవ అంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఆలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు ఉంటే విరాళాలు అందించారని గ్రామ సర్పంచ్ సూర్యనారాయణ కోరారు. ఏదో ముగ్గు దగ్గర అవి వేసినా పర్లేదు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి సెలవులు మన ఇతర మెదక్ జిల్లా రామానిపేట మండలం అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఏఎన్ఎం సుశీల ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగింది. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు ఏఎన్ఎం తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఏఎన్ఎం సుశీల వెల్లడించారు. అందరికి నమస్కారం అండి. నా పేరు సుశీల. నేను దొంగల ధర్మారం టీఎస్సి అక్కనపేట సబ్ సెంటర్ లో వర్క్ చేస్తాను. మేము ఇక్కడ చాలా గత రోజుల నుంచి మేము కరోనా వ్యాక్సిన్ స్టార్ట్ చేసినాము, నడుస్తా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రికాషనరీ డోస్ ఎక్కువగా ఇస్తున్నాము. ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్లస్ 60 అబోవ్ వాళ్ళకందరికి, ఆ కోమార్బిటీస్ ఉన్న వాళ్ళకి నడుస్తుంది. అందరికీ మేము ఇప్పటి వరకు ఒక 70 మందికి వ్యాక్సిన్ ఇచ్చినాము. ఈ కరోనా శరవేగంగా అందరికీ వ్యాప్తి చెందుతున్న వల్ల అందరూ దయచేసి మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ, అవసరం అయితే కానీ బయటకు వెళ్ళడం తప్ప, లేదంటే ఇంట్లో ఉండి అందరూ జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్ పట్ల ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఇప్పుడైతే గతంలో ఉన్న మాదిరిగా ఎవరు అపోహ లేకుండా అందరూ ముందుకొస్తున్నారు. ఇంకా తీసుకునే వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ధాన్యం రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం అఖిల రైతు ఉద్యమ పోరాట కమిటీ స్పష్టం చేసింది. దశలవారీ ఉద్యమంలో భాగంగా 25వ తేదీ నుంచి గ్రామ సచివాలయంలో విజ్ఞాపనలు, 27న డివిజన్లో విస్తృత ప్రచారం, 30 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారని నిర్ణయించారు. స్థానిక ఎస్పీఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో జరిగిన పోరాట కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ పోరాట కమిటీ నాయకులు బుడితి అప్పలనాయుడు ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిర్ణయాలు ఒకటి, ఈ నెల 25వ తేదీ నుంచి ఆయా గ్రామ సచివాలయాల వద్ద ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ రైతులతో మెమోరాండాలు ఇవ్వాలన్నది. మెమోరాండాలు గ్రామ సచివాలయాలు ఎందుకు ఇవ్వాలంటే, ఈ నెల 30 తేదీ నుంచి నిరాహార దీక్షలకు వెళ్తున్నాం రైతు సంఘాల తరఫున. ధాన్యం కొనుగోలులో రైతుకు జరుగుతున్న అవమానం, అన్యాయం ప్రతిఘటించడానికి, నష్టాన్ని నివారించడానికి చెప్పేసి ఈ ఉద్యమం జరుగుతుంది. రైస్ మిల్లర్ల దోపిడీకి సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న వైఖరి రైతుకి నష్టదాయకంగా ఉంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమమే ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా. రేపు 25వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి గ్రామ సచివాలయాల వద్ద నిరసన లేఖలు రైతులతో ఇవ్వడం, 27 నుంచి గ్రామాల్లో ఆటోలు కరపత్రంతో ప్రచారం చేయటం, అప్పటికే ప్రభుత్వం అధికారులు జిల్లా స్థాయిలో ముందుకు రాకపోతే కొనుగోలు రైతులతో పంటని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మద్దతు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే 30 నుంచి నిరసన దీక్షలు అనేవి పాల్కొండ పట్టణంలో జరపాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీన్ని మరొకసారి ఈ జిల్లాలో ఉండే మంత్రులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి, జిల్లా కలెక్టర్ వారికి పోరాట కమిటీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు కొనుగోలు చేయాలి. హిందూ మజూర్ సభ నూతన కార్యవర్గను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రావు ప్రకటించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదర్శన్ రావు మాట్లాడుతూ, ఈ కమిటీ 6 నెలల పాటు పనిచేస్తుందని చెప్పారు. తర్వాత పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అధ్యక్షులుగా రియాజ్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా నరసయ్య, వెంకటేష్, కిషన్, ప్రధాన కార్యదర్శిగా రామారావు, భాగ్యవతి, ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర ప్రసాద్, అశోక్ రెడ్డి నియమించినట్లు ఆయన వెల్లడించారు. పనిచేసి బ్రహ్మాండమైనటువంటి వచ్చే 23-24 తేదీ లోపల కలిగిన తెలంగాణలో సృష్టించిన సమావేశం తెలియజేస్తా ఉన్నాం. తెలుగుకుంటాం, రాజకీయ పార్టీ కలుపుకుంటాం, కలిసి కట్టుగా ముందుకు పోయి 23-24 సమయం చేపలం చేస్తాం. దాంతో పాటు నల్గొండ జిల్లాకు, మెదక్ జిల్లాకు మనం పోయి అన్ని జిల్లాలతో అందరితో పోయి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో హిందూ స్థాయి కార్యకర్తలను, హిందూ మార్గాలను, హిందూ మజూర్ సభ కర్మాగారానికి ప్రథమ కర్మాగారం దగ్గర చెప్పేస్తుంది. ఎచ్చమేతో పాటు ఎప్పుడైతే ఈ రంగంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు అటు దర్శకులు కానీ, ఇటు కార్మికులు కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రసంగించారు. ఒక చర్చ జరపలేదు, ఒక డిస్కషన్ జరపలేదు, వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు. అయితే దర్శకుడి దేశంలో ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఉద్యోగం చేసి 750 మంది అమరులైపోయింది. ఆ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తల ఊపి 3 లక్షల చట్టాలు మాకు తీసుకుంటారు. అదేవిధంగా ఇవాళ 4 లేబర్ కోడ్స్ 100 సంవత్సరాల కంటే పెద్ద చరిత్రలు ఉన్నాయి ఈ దేశంలో. కార్మిక చరిత్ర ఉన్న దేశంలో 44 చట్టాలు ప్రభుత్వం ఏ చర్చ లేకుండా 4 కోట్లుగా మార్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నరసంపేటలో గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలని నేతల ఆకాంక్ష.
భయంసాలో పశు వైద్యశాల నిర్మాణ పనులు ప్రారంభం. 25 లక్షల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడి. విజయనగరంలో ఒమిక్రాన్ పై అవగాహన సదస్సులు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన పలు సంస్థలు. మెదక్ జిల్లా రామాయంపేటలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం. అర్హులైన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలన్న ఆరోగ్య సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.